హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 665 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ అండ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 7th July 2021 జరుగుతున్నాయి, అంటే కమింగ్ వెన్స్డే అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వెన్స్డే జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వేణుగుడలో. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 205 222 226, ఐడిఏ బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. అండ్ ల్యాండ్ మార్క్ విషయానికి వస్తే లేన్ బిసెడ్ భారత్ పెట్రోలియం బంక్ బొంతపల్లి అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వేణు అనమాట. అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ కూడా, అంటే ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి వర్క్ లొకేషన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించగలిగితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే క్యూసీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా అరుదుగా క్యూసీకి ఫ్రెషర్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ కి ఫ్రెషర్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీకు అసలు కాంపిటీషన్ ఉండరు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ విషయానికి వస్తే ట్రైనీస్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎంఎస్సి ఎం ఫార్మ ఆర్ ద సేమ్ టైమ్ బిఎస్సి బిఫార్మ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే బిఎస్సి చేసిన వాళ్ళకి, అది కూడా ఫ్రెషర్స్ కి క్యూసీలో జాబ్ ఇస్తున్నారంటే చాలా అంటే చాలా అరుదైన అవకాశం అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళు అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2019, 20 మరియు 21 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మరియు మీ ఆధార్ కార్డ్ కాపీ తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సి డాక్యుమెంట్ వివరాలని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెనూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారని మీరు నాతో డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జోడోస్ ఎక్స్ప్లోరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా వాకిర్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ రెఫరెన్స్ లెటర్స్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 6/7/21 జరుగుతున్నాయి, అంటే ట్యూస్డే జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వేణుగుడలో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. జోడాస్ ఎక్స్ప్లోయింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ ఫేస్ 3 కర్కాపట్ల విలేజ్ మహకూక్ మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ సరిగ్గా చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ఐపీక్యూఏ ఏక్యూఏ మరియు ఏఆర్ఎండి వ్యాలిడేషన్స్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా ఐపీక్యూఏ మరియు ఏక్యూఏ కోసం అడుగుతున్నారు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వరకు అయితే ఇంజెక్టబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏఆర్ఎండి కోసం అడుగుతున్నారు, అది కూడా వాలిడేషన్ ఏఆర్ఎండి కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేలోపు రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 5 years వరకు అయితే ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జోడస్ వాళ్ళు అడుగుతున్న
ఉన్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ సివి, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, సిటీసీ బ్రేకప్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏపీఐ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బి కన్సిడర్. సో ఇది పూర్తిగా ఫార్ములేషన్ ఇంజెక్టబుల్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఏపీఐ ఎక్స్పీరియన్స్ వీళ్ళు కన్సిడర్ చేయరు అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించట్లయితే ఎవరైతే 6th జరగబోయే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో జోడా సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి recruitment1@zodasexploring.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జోడాస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలనుకుంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 6th July 2021 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 12:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇవి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్, దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. అట్ ద సేమ్ టైం రిటర్న్ టెస్ట్ కూడా ఉండదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఏపీఐ విభాగంలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ పొజిషన్ చూసుకున్నట్లయితే జూనియర్ కెమిస్ట్ నుంచి ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 6 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను బట్టి డిసిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేలోపు శంషాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, C4 ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఓన్లీ మేల్ అప్లికెంట్స్ అన్న వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయండి. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, మీరేమేమి ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పాయింట్స్ చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది, తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.